చంద్రబాబు కోసం జగన్ అమేధి ఫార్ములా. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాను ఇక ఆ సీట్లో కూర్చోనని మొండికేస్తూ కాంగ్రెస్ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మూడు హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను గెలిపించిన రాహుల్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తన సొంత నియోజకవర్గం అమేధిలో ఓడిపోయారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్కు తాను అధ్యక్షుడిగా అనర్హుడినంటూ తప్పుకుంటున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా బీజేపీ అదే చేసింది. 2014లో అమేధిలో రాహుల్ చేతిలో ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ. అనంతరం కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటి నుంచి అమేధిపై స్మృతి బీజేపీ ఫోకస్ పెట్టింది. గడిచిన 5 ఏళ్లలోనే రాహుల్కు కూడా సాధ్యం కాని రీతిలో అభివృద్ధి చేసింది. మౌలిక వసతులు కల్పించింది, సంక్షేమ పథకాలను అందించింది. స్మృతి దగ్గరుండి ఈ పనులన్నింటినీ చేశారు. ప్రజలకు కష్టం వస్తే పరిష్కరించేలా ఒక వేదిక ఏర్పాటు చేశారు. దీంతో స్మృతి ఇరానీని అమేధి ప్రజలు నమ్మారు. తమ కష్టాలు తీరాలంటే స్మృతి ఇరానీనే గెలిపించాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్కు కంచుకోటైన అమేధిలో ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడినే ఓడించారు. ఇలా అమేధి ఫార్ములాను జగన్ ఇప్పుడు కుప్పంపై ప్రయోగించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మొన్నటి వైసీపీ గాలిలో అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో సైతం చంద్రబాబు మొదటి రౌండ్లో వెనుకబడి అనంతరం తక్కువగా 30,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. అందుకే ఈ 5 ఏళ్లలో ఓడిన వైసీపీ అభ్యర్థి చేతుల మీదుగా కుప్పంను అభివృద్ధి బాట పట్టించాలని, ఏ పనైనా వైసీపీ అభ్యర్థి చేసేలా తయారు చేయాలని, అలా వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబును కుప్పంలోనే ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు కుప్పం అభివృద్ధిపై పంచాయతీ అధికారులను నివేదిక కోరగా వారంలోపు సిద్ధం చేసి ఇస్తామని తెలిపారట. మరో వారంలోనే దాన్ని జగన్కు ఇస్తే ఆ మేరకు కుప్పంను అభివృద్ధి చేసి చంద్రబాబును ఓడించే స్కెచ్ గీశారట.